హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈవెన్ స్టాక్స్ తెలుగు ఓకే మనం చూసే టాపిక్ ఏంటంటే హౌ టు బై గోల్డ్ అదేంటి హౌ టు బై గోల్డ్ అంటే మాకు గోల్డ్ కొనడం రాదా అని చెప్పి మీరు అనుకోవద్దు యాక్చువల్గా గోల్డ్ కొనేది టూ టైప్స్ టూ టైప్స్ పీపుల్ ఉంటారు ఒకటి ఏంటంటే ఫిజికల్ గోల్డ్ రెండు జస్ట్ అంటే ఒకటి యూసేజ్ కోసం కొంటారు రెండు ఇన్వెస్ట్మెంట్ కోసం అంటే పెరుగుతుందా దానిమీద బెనిఫిట్ ఏమైనా తీసుకుందాం అని చెప్పేసి తప్పలేదు కదా బెనిఫిట్ తీసుకుందాం అని చెప్పేసి అలా అనుకుంటారు ఇంకొకళ్ళు ఫిజికల్ వేరే థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫిజికల్ గోల్డ్ కొని దాన్ని యూజ్ చేసుకుంటూ ఉంటారు దాన్ని రెగ్యులర్గా ఎప్పుడైనా అవసరమైతే గోల్డ్ లోన్ గట్టి తీసుకుంటారు అది అంతవరకు ఓకే బట్ ఎవరైతే లాంగ్ టర్మ్ కోసం గోల్డ్ ఓకే లాంగ్ టర్మ్ కోసం గోల్డ్ కొంటారో అంటే ఏమవుతుందంటే ఒక కేసు చెప్తాను చూడండి యాక్చువల్గా ఏమవుతుందంటే మన దగ్గర గోల్డ్ ఇప్పుడు గ్రామ్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ ఫోర్ ఈ రోజుకి ఓకే రూపీస్ ఉంది బట్ ఏంటంటే నా దగ్గర ఒక థర్టీ థౌసండ్ అనుకోండి లేదంటే ఒక ఫార్టీ థౌసండ్ ఉందనుకోండి ఒక టెన్ గ్రామ్స్ గోల్డ్ అయిపోతుంది అక్కడితో అంటే ఈరోజు కొనేస్తాను నేను ఓకే దాంట్లో ఇక్కడ నుండి పెరిగితే ఓకే ఇక్కడ నుండి తగ్గితే నేను ఇబ్బంది పడతాను ఓకే ఏది నేను చెప్పేది ఇన్వెస్ట్మెంట్ కోసం రెగ్యులర్గా యూసేజ్ వాడుకునే వాళ్ళు వాళ్ళు డైరెక్ట్గా ఆర్నమెంట్స్ తీసుకుంటారు జ్యువెలరీ తీసుకుంటారు వాళ్ళు మనకు అనవసరం ఓకే ఎవరైతే లాంగ్ టర్మ్లో ఓకే సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి సపోజు నేను ఒక త్రీ ఇయర్స్ ప్లాన్ చేస్తున్నాను ఏంటి త్రీ ఇయర్స్ తర్వాత నాకు గోల్డ్ ఫిజికల్గా కావాలి కాబట్టి ఈరోజు నుండే నేను దాన్ని అక్యుమినేట్ చేసుకుందాం అనుకుంటాను బట్ షాప్కి వెళ్ళి వన్ వన్ గ్రామ్ కొనలేని నేను ఒకవేళ కొంటే కూడా మనకి అందులో డిప్రిషియేషన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట ఓకే కాబట్టి ఏం చేస్తామంటే మనం మీరు దీన్ని టూ కన్ చేసుకోవచ్చు ఓకే డైరెక్ట్ మెథడ్ రెండు ఇండైరెక్ట్ మెథడ్ ఓకే డైరెక్ట్ మెథడ్ ఏం చేస్తారంటే ఓకే దీంట్లోనే ఓకే మీకు కొన్ని యాప్స్ చెప్పాను నేను థర్డ్ పార్టీ యాప్స్ అని చెప్పేసి దాంట్లో బై చేసుకోవచ్చు ఓకే లేదంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఉంటాయి అంటే ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతుంది అన్నమాట గోల్డ్ ఓకే అది దాంట్లో డైరెక్ట్గా ఎన్ని యూనిట్స్ కావాలంటే అన్ని యూనిట్స్ ఒక యూనిట్ ఇప్పుడు వచ్చేసి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది ఓకే పర్ యూనిట్ అంటే పర్ గ్రామ్ ఇలాంటి ఎన్ని యూనిట్స్ కావాలంటే అన్ని యూనిట్స్ డైరెక్ట్గా మీరు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ తీసుకోవచ్చు ఓకే అలా కాకుండా ఇంకా చూడండి బిలో ఫోర్ థౌజండ్ కూడా చేసి ఉండు పర్చేజ్ చేస్తూ వాళ్ళు థర్డ్ పార్టీ యాప్స్లో చేయొచ్చు బట్ థర్డ్ పార్టీ యాప్స్లో మీకు ఒక మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ట్రాన్సాక్షన్ ట్యాక్సెస్ ఓకే ట్రాన్సాక్షన్ ఫీజ్ ఉంటుంది కదా అంటే మీరు కొనడానికి అమ్మడానికి అవి చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట ఓకే అవి మీకు ఏమవుతుందంటే ఒకవేళ గోల్డ్ పెరిగినా సరే ఆ ట్రాన్సాక్షన్ ఛార్జెస్లో మీకు బెనిఫిట్ కనిపిస్తుంది అనమాట ఓకే ఎవరైతే ఒక టెన్ థౌజండ్ బిలో ఆరో ఒక ఫైవ్ థౌజండ్ బిల్ కొంటారు వాళ్ళు థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా కొనాలి బట్ ఏంటంటే థర్డ్ పార్టీ యాప్స్లో ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఉంటాయి కదా ఆ ఛార్జెస్ మీరు ఫైవ్ థౌసండ్ కొన్నారనుకోండి అది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది అనుకోండి ఈ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఏ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పోతాయి మీకు ఓకే అలా కాకుండా కొంచెం అమౌంట్ ఓకే మీరు ఎలా ప్లాన్ చేస్తారంటే దీన్ని నేను నేను ఇప్పుడు చెప్పాను కదా ఎగ్జాంపుల్ త్రీ ఇయర్స్ ఓకే ఎన్ని ఎన్ని మంత్స్ ఉంటాయి మనకి థర్టీ సిక్స్ మంత్స్ ఉంటాయి ఓకే సపోజ్ త్రీ ఇయర్స్ మీరు ఈచ్ మంత్తో టూ థౌజండ్ ఓకే మీరు అనుకున్నారనుకోండి టూ థౌజండ్ తీసి పక్కన పెట్టండి ఓకే పక్కన పెట్టి ఇప్పుడు ఆ పక్కన పెట్టిన మనీని ఏం చేయాలి బ్యాంక్లో వేసారనుకోండి మీకు మళ్ళీ దాన్ని ఏం చేయగలరంటే మీరు ఓకే దాన్ని ఏం చేయగలరంటే మీరు మీకు కొన్ని వేస్ ఉన్నాయి ఆ వేస్ చెప్పి ఏంటి చెప్తాను మీకు ఇప్పుడు ఓకే ఫిక్స్డ్ డిపాజిట్ చేయొచ్చు ప్రతి ఎవ్రీ మంత్ మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు ఆ టూ థౌజండ్ని ఓకే అలాగే థర్టీ సిక్స్ మంత్స్ చేస్తారు త్రీ ఇయర్స్ అవుతుంది ఓకే అది ఒక మెథడ్ ఓకే అది త్రూ బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ బ్యాంక్లో మీరు చేసుకొచ్చేది ఓకే లేదంటే మనకు ఆల్రెడీ డిమేట్ అకౌంట్స్ ఉన్నాయి కాబట్టి లిక్విడ్ బీస్ ఓకే లిక్విడ్ బీస్ చేశారనుకోండి ఎవ్రీ మంత్ టూ థౌజండ్ తీసుకెళ్ళి లిక్విడ్ బీస్లో పడేస్తారు ఓకే పడేస్తే అప్పుడు ఏమవుతుంది థర్టీ సిక్స్ మంత్స్కి మీకు ఎంత సెవెంటీ టూ థౌసండ్ సెవెంటీ టూ థౌజండ్ అంతే కదా సెవెంటీ టూ కే ఫర్ త్రీ ఇయర్స్ మీకు ఆ లిక్విడ్ బీస్లో ఉంటుంది అమౌంట్ ఆ రోజు గోల్డ్ కొనుక్కుంటారు ఓకే అదొక మెథడ్ లేదంటే నేను చెప్పాను కదా ఆల్రెడీ డైరెక్ట్గా ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్లో తీసుకెళ్ళి ఓకే మినిమం ఫైవ్ థౌజండ్ ఉండాలి మీరు ఓకే అంటే ఎవ్రీ మంత్ మీ సిప్పు మీ సిప్ అనేది ఎంత ఉండాలంటే ఎవ్రీ మంత్ సిస్టమాటిక్ ప్లాన్ ఓకే ఎంత ఉండాలంటే మినిమం ఫైవ్ థౌసండ్ ఉండాలి ఎందుకంటే వన్ గ్రామ్ ఫైవ్ థౌసండ్ కాబట్టి కాబట్టి ఎవ్రీ మంత్ ఒక గ్రాము ఇందులో కొనుక్కుండా పోతే ఒక మీకు ఓకే థర్టీ సిక్స్ మంత్స్ అయ్యేటప్పటికీ ఓకే థర్టీ సిక్స్ గ్రామ్స్ వస్తుంది ఓకే ఏందా మనం మాట్లాడుకునేది ఏంటి టూ థౌజండ్ అనుకుందాం పోనీ యూనిఫామ్గా ఉండడానికి ఇది కూడా ఫైవ్ థౌజండ్ అనుకుందాం ఫైవ్ థౌజండ్ ఎవ్రీ మంత్ చేస్తాను అనుకోండి ఓకే మీరు త్రూ ఈటీఎఫ్ చేసుకోవచ్చు లేదంటే త్రూ ఫిక్స్డ్ డిపాజిట్ చేయొచ్చు ఓకే ఫిక్స్డ్ డిపాజిట్ అయితే బిలో ఫైవ్ థౌసండ్ అన్నా చేయొచ్చు మీరు ఓకే యూనిఫామ్గా ఎవ్రీ మంత్ సమ్ అమౌంట్ అని ఫిక్స్డ్ డిపాజిట్ చేసి పక్కన పెట్టి ఆ తర్వాత మీరు అనుకున్న త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయిపోయిన తర్వాత మీరు గోల్డ్ కొనుక్కోవచ్చు అదొక సెపరేట్ కేసు అలా కాకుండా వేరేది ఏంటంటే ఓకే బిలో ఫైవ్ థౌజండ్ అలా అనుకునేవాళ్ళు ఓకే లిక్విడ్ బీస్ ఉన్నాయి కదా లిక్విడ్ బీస్ ఓకే దాన్ని ఎవ్రీ మంత్ కొనుక్కుంటూ పోయి ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయిన తర్వాత అమౌంట్ ఎంత వస్తుందో అంత తీసుకెళ్ళి ఆ రోజు ప్రైస్ ఎంత ఉందో అది కొనుక్కోవచ్చు ఓకే బట్ ఈ రెండు మెథడ్లో ఉన్న డిజడ్వాంటేజ్ ఏంటంటే ఆఫ్టర్ త్రీ ఇయర్స్ మీకు గోల్డ్ పెరిగిపోయింది అనుకోండి ఓకే అప్పుడు మీరు మిస్ అవుతారు కదా ఆపర్చునిటీ కాబట్టి మీరు ఈటీఎఫ్స్ కొనుక్కోవచ్చు అనమాట ఓకే ఈటీఎఫ్స్ కొనుక్కోవచ్చు ఓకే ఇప్పుడు ఇక్కడ ఒక మీరు కావాలంటే దీన్ని ఇంకా ప్లాన్ చేయాలంటే ఓకే రెండు రకాలుగా చేయొచ్చు ఎలా చేయొచ్చు అంటే ఓకే మన దగ్గర థర్టీ సిక్స్ మంత్స్ అనుకున్నాం ఈచ్ మంత్ వచ్చేసి టూ థౌజండ్ అనుకున్నాం సపోజ్ ఓకే అంటే ఎంత అవుతుంది సెవెంటీ టూ కేనా అంతే కదా ట్వంటీ ఫోర్ ఇంటూ థర్టీ సిక్స్ ఎంత అయితే అంత ఓకే ఇప్పుడు లెక్కల మనకు అనవసరం కానీ ఎంతైతే అంత సమ్ మ్యాక్స్ అమౌంట్ అనుకోండి ఓకే ఈ అమౌంట్ని మీరు డైరెక్ట్గా ఆ రోజు గోల్డ్ ఎంత ఉందో అలా మీరు బై చేసుకున్నారనుకోండి అప్పుడు ఏమవుతుంది గోల్డ్ గోల్డ్ ప్రైస్ పెరిగిన బెనిఫిట్ మీకు పోతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఓకే ఎవ్రీ టూ మంత్స్కి ఒక ఈటీఎఫ్ ఈటీఎఫ్ తీసుకుంటారు ఓకే దాన్ని డిమోటీ అకౌంట్లో పడేస్తారు ఓకే అలాగా అప్పుడు ఏమవుతుందంటే గోల్డ్ అనేది యావరేజ్ అవుతుంది మీకు ఓకే గోల్డ్ ప్రైస్ ఎంత ఉందో అంత చూపిస్తాను చూడండి ఈటీఎఫ్ ఎలా పెరుగుతుందంటే అంటే ఈటీఎఫ్ సపోజ్ మీరు తీసుకున్నారనుకోండి చూడండి ఇది గోల్డ్ ఈటిఎఫ్ ఇది చూడండి మీకు ఓకే ఇక్కడ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఓకే అప్పుడు నుండి మీరు ఎవ్రీ మంత్ యాడ్ చేసుకుంటూ పోయారు అనుకోండి ఓకే పెరిగిన రోజులు మీకు యావరేజ్ ప్రైస్ ఇక్కడికి వచ్చేస్తాను అన్నమాట అంటే అంత ఎంత కొన్నట్టు మీరు ఒక ఫోర్ థౌజండ్ కొన్నట్టు ఓకే నెక్స్ట్ ఫైవ్ థౌసండ్ అమ్ముకున్నట్టు ఓకే అది ఓకే బాగానే ఉంది ఓకే అలా పడిపోతే దీంట్లో రిస్క్ కూడా ఉంది ఓకే మీరు డైరెక్ట్ ఈటీఎఫ్ కానీ డైరెక్ట్గా గోల్డ్లో ఇన్వాల్వ్ అయితే మీకు పెరిగితే బెనిఫిట్ ఎంత ఉంటుందో తగ్గితే మీరు రిస్క్ కూడా అంతే భరించాలి ఓకే కాబట్టి అది ఒక మెథడ్ అది మీ ఇష్టం డిపెండ్స్ అపాన్ యువర్ థింకింగ్ అనమాట యువర్ థాట్ ప్రాసెస్ ఓకే నా వరకు నేను బెస్ట్ బెస్ట్ ఏంటి అని చెప్పమంటే ఏం చెప్తానంటే లిక్విడ్ బీస్ ఉన్నాయి కదా ఓకే లిక్విడ్ బీస్ ఉన్నాయి కదా దాంట్లో మీరు ఎవ్రీ మంత్ థౌసండ్ టూ థౌజండ్ ఆర్ త్రీ థౌజండ్ ఎంతైతే అంత ఓకే చేసుకొని ఎవ్రీ సిక్స్ మంత్స్కి దాన్ని తీసుకెళ్ళి ఈటీఎఫ్లో కన్వర్ట్ చేసుకోవచ్చు ఓకే ఎవ్రీ సిక్స్ మంత్స్ సపోజ్ నేను ఒక ఎవ్రీ మంత్ థౌజండ్ తీసుకుని అనుకోండి ఓకే సిక్స్ మంత్స్కి ఎంత వద్దీ సిక్స్ థౌసండ్ అంటే వన్ వన్ ఈటీఎఫ్ వస్తుంది వన్ యూనిట్ ఆఫ్ ఈటీఎఫ్ ఈటీఎఫ్ వస్తుంది ఆ వన్ సిక్స్ మంత్స్ అయిపోయిన తర్వాత ఒక యూనిట్ ఈటీఎఫ్లో తీసుకుంటారు ఓకే అంటే మనం ఏం చేస్తున్నాం అంటే రిస్క్ తగ్గిస్తున్నాం అనమాట ఇక్కడ ఓకే గోల్డ్ పెరుగుతుంది అంటే దాని పేరల్గా దాంట్లో కూడా మన పొజిషన్ ఉంటుంది యాజ్ వెల్ ఎస్ గోల్డ్ తగ్గిపోయినా సరే మనకి యావరేజ్ అవుతుంది కాబట్టి రిస్క్ ఏ ఉండదు ఓకే ఎలా కాదు ఇదంతా నాకు కొంచెం తలగిన పనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఈక్వల్ పార్ట్స్ చేసుకోండి ఈక్వల్ పార్ట్స్ అంటే సపోజు ఓకే ఈక్వల్ పార్ట్స్ ఎలా చేస్తారంటే సపోజు ఫైవ్ ఎవ్రీ మంత్ ఓకే ఆర్ పని టూ అనుకోండి ఎవ్రీ మంత్ పర్ మంత్ ఓకే దీన్ని టూ పార్ట్స్ చేస్తారు టూ పార్ట్స్ చేస్తే ఎంత అవుతుంది థౌజండ్ ఇక్కడ థౌజండ్ ఓకే ఈ థౌజండ్ లిక్విడ్ బీస్లో పెడతారు ఓకే ఈ థౌజండ్ని ఒక ఫైవ్ మంత్స్ క్యారీ చేసి నెక్స్ట్ ఒక ఈటీఎఫ్ తీసుకుంటారు అనమాట ఓకే అంటే మనం ఇలా చూడండి ఇది ఫిక్స్డ్ ఇది ఫిక్స్డ్ డిపాజిట్ టైపు ఇది అనేది ఫిక్స్డ్ డిపాజిట్ టైప్ అంటే సెవెన్ పర్సెంట్ మీకు ఇంట్రెస్ట్ అలా వస్తాయన కాన్స్టెంట్గా గోల్డ్ ఇక్కడ పడిపోతుంది అనుకోండి ఇక్కడ మీకు యావరేజ్ అవుతుంది అంటే హెడ్జింగ్ చేస్తాం అనమాట దీన్ని దీన్ని హెడ్జింగ్ మెకానిజం ఉంటారు అంటే ఇక్కడ ఇక్కడ మీకు పడిపోతున్నా సరే గోల్డ్ రేటు మీకు ఇందులో బెనిఫిట్ వస్తుంది కొంచెం ఓకే అలా మీరు దీన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనమాట అంటే ఫిఫ్టీ పర్సెంట్ మీరు లిక్విడ్ బీజులో పెట్టుకోవచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఈటీఎఫ్ ఈటీఎఫ్ బై చేసుకుని పక్కన పెట్టుకోవచ్చు అలా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ లేదంటే ఫైవ్ ఇయర్స్ మీరు చేసుకున్నారనుకోండి మీ దగ్గర గోల్డ్ ఉంటుంది ఓకే యాజ్ వెల్ యాస్ ఫిక్స్డ్ డిపాజిట్లో కొంత అమౌంట్ ఉంటుంది అంటే లిక్విడ్ లిక్విడ్ బీజులో కొంచెం అమౌంట్ ఉంటుంది ఆ అమౌంట్ని మీరు గోల్డ్ ఎప్పుడైతే తగ్గితే అప్పుడు యావరేజ్ చేసుకోవచ్చు ఓకే అలా నేను చెప్పింది ఏంటంటే లాంగ్ టర్మ్ ఎవరైతే ఒక త్రీ టు ఫైవ్ ఇయర్స్ కోసం గోల్డ్ కొందామనుకున్నారో వాళ్ళు మంచిగా ప్లాన్ చేసుకుంటే మంచి రేట్లో గోల్డ్ కొనుక్కోవచ్చు అనమాట ఓకే మీకు యావరేజ్ అనేది తక్కువ పడుతుంది గోల్డ్ ఈవెన్ ఎంత పెరిగిపోయినా ఎంత తగ్గిపోయినా మీరు పెద్ద టెన్షన్ లేదు ఇక్కడ నుండి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సంథింగ్ ఉంది ఓకే ఇది సిక్స్ థౌసండ్కి వెళ్ళిపోయినా మీకు యావరేజ్ పడుతుంది ఓకే లేదంటే త్రీ థౌసండ్కి వెళ్ళిపోయినా మీకు లిక్విడ్ బీస్లో ఇంట్రెస్ట్ వస్తుంది కదా ఓకే లిక్విడ్ బీస్లో మీకు ఇంట్రెస్ట్ వస్తుంది ఒక సెవెన్ పర్సెంట్ కాబట్టి త్రీ థౌజండ్ పోయిన రిస్క్ని ఇది కవర్ చేస్తుంది అనమాట ఒకవేళ సిక్స్ థౌజండ్ అనుకోండి ఇక్కడ మీకు రివార్డ్ వస్తుంది ఎంత ఒక టూ థౌజండ్ లిక్విడ్ బీస్లో కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది అది కూడా రివార్డే అంటే ప్లస్ అవుతుంది అన్నమాట ఇదో ప్లస్ ఇదో ప్లస్ ఎప్పుడు గోల్డ్ పెరిగితే ఒకవేళ తగ్గింది అనుకోండి ఇది మైనస్ ఇది ప్లస్ అంటే న్యూట్రల్ అయిపోతుంది అనమాట ఓకే మీకు అర్థం అర్థమైంది అనుకుంటున్నాను నేను యాక్చువల్గా ఓకే మనం గోల్డ్ కొనాలంటే డైరెక్ట్ గోల్డ్ కొనుక్కోవచ్చు ఇది దీని గురించి మనం మాట్లాడలే ఎందుకంటే వాళ్ళ ఇష్టం అది డైరెక్ట్ గోల్డ్ అవసరం ఉందనుకో అవసరం ఉందంటే కొనుక్కోవాలి ఓకే ఎవరైతే ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఎలా చేస్తారో వాళ్ళు థర్డ్ పార్టీ యాప్స్ యూజ్ చేయొచ్చు బట్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి ఓకే మిగతా రెండు మెథడ్స్ ఏమున్నాయంటే మన దగ్గర ఉన్న అమౌంట్ని రెగ్యులర్గా ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఓకే దాన్ని కొంత అమౌంట్ అయిన తర్వాత మీరు గోల్డ్లో కన్వర్ట్ చేసుకోవచ్చు అది ఒక మెథడ్ బట్ ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్లు బాగా తక్కువ ఉన్నాయి కాబట్టి రెండే రెండు మిగిలి మనకి ఓకే ఆ రెండు ఏంటంటే లిక్విడ్ బీస్లో పెట్టచ్చు నెక్స్ట్ ఈటీఎఫ్లో పెట్టచ్చు ఓకే ఈ రెండు అట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ప్రపోజనెట్గా పెట్టుకున్నారనుకోండి మీకు రిస్క్ అనేది బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట ఓకే అంటే మీకు ఫైవ్ ఇయర్స్ పోయిన తర్వాత ఒక ఫైవ్ ల్యాక్స్ వస్తే లిక్విడ్ బీస్లో టూ అండ్ హాఫ్ ల్యాక్స్ ఉంటాయి ఈటీఎఫ్లో టూ అండ్ హాఫ్ ల్యాక్స్ ఉంటాయి ఓకే గోల్డ్ పెరిగింది అనుకోండి ఈటీఎఫ్ వ్యాల్యూ పెరుగుతుంది ఒకవేళ గోల్డ్ తగ్గింది అనుకోండి లిక్విడ్ బీస్లో వచ్చే ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది కొంతవరకు మీ డ్యామేజ్ కంట్రోల్ చేస్తుంది అనమాట ఓకే ఇది హెడ్జింగ్ అంటారు దీన్ని ఇది యాక్చువల్లీ మనం ఎక్కడ అంటే స్టాక్స్లో వాడతాం ఓకే స్టాక్ పడిపోతుంటే ఏం చేయాలనే దానికి అది ఒక హెడ్జింగ్ మెకానిజం అనమాట ఆ హెడ్జింగ్ ఇప్పుడు మనం ఎలా చేసుకోవచ్చు ఏంటిది గోల్డ్లో కూడా అప్లై చేసుకోవచ్చు అట్లీస్ట్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ వ్యూ ఉండాలి మీరు ఓకే అంటే నాకు ఈరోజు గోల్డ్ అవసరం లేదు ఒక ఆఫ్టర్ త్రీ ఫైవ్ ఇయర్స్ తర్వాత కావాలనుకుంటే మీరు ఇలా చేసుకోవచ్చు అనమాట ఓకే లిక్విడ్ బీస్ వర్సెస్ ఈటీఎఫ్ ఓకే ఈటీఎఫ్స్ ఇలా మీరు ఏం చేయచ్చు అంటే ఈ రెండేళ్ళు హెడ్జ్ చేసి బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనమాట ఓకే ఈక్వల్ అమౌంట్ మీరు డిస్ట్రిబ్యూట్ చేసుకుని అనుకోండి ఈక్వల్ అమౌంట్ మీ దగ్గర ఉంటుంది ఓకే రిస్క్ కూడా మీకు బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట ఇది అది ఇంకా కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే ఈ లిక్విడ్ యూస్ కాకుండా మీరు మ్యూచువల్ ఫండ్లు పెట్టచ్చు లేదంటే స్టాక్స్లో పెట్టుకోవచ్చు బట్ ఎప్పుడైతే మనం రివార్డ్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తామో రిస్క్ ఎక్కువ అయిపోతుంది అనమాట ఓకే ఈటీఎఫ్ అనేది మీకు ఎందుకు చెప్పాను కదా ఎక్స్చేంజ్లో ఏ ఐ మీన్ మార్కెట్లో గోల్డ్ రేట్ ఉందో అంతే ట్రేడ్ అవుతుంది అది సేమ్ ఓకే దీంట్లో మీకు వన్ రూపీ కూడా డిఫరెన్స్ ఏమి రాదు మీకు ఫైవ్ థౌసండ్ గ్రాము ట్రేడ్ అయితే ఇక్కడ కూడా ఫైవ్ థౌసండ్ వస్తుంది అదే కదా ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఇవి ఓకే కాబట్టి ఎలా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ మీరు హెడ్జింగ్ చేసుకోవచ్చు అది కూడా ఒక త్రీ ఫైవ్ ఇయర్స్కి ఓకే రెగ్యులర్గా కొంత అమౌంట్ అనుకుంటారు అది తీసుకెళ్ళి పక్కన పెట్టేస్తారు సగం సగం ఈటీఎఫ్లో పెడతారు సగం ఏమో లిక్విడ్ వీజులో పెడతారు అన్నమాట ఓకే రెండు నెక్స్ట్ యావరేజ్ చేస్తారు అన్నమాట ఇది మీకు రిస్క్ ఫ్రీ కొంతవరకు ఓకే నాకు అప్పుడు గోల్డ్ అవసరం లేదు ఫైవ్ ఇయర్స్ పోయింది కావాలనుకుంటే మీరు ఇలా చేస్తే మంచి బెనిఫిట్ వస్తుంది అన్నమాట ఓకే మీకు ఐ థింక్ అర్థమయ్యంగా అనుకుంటున్నాను ఎనీవేస్ థ్యాంక్ యూ వెరీ మచ్